కావాల్సినటువంటి పదార్థములు మీకు ఇది బయట దొరుకుతుంది కొనుక్కోండి. దీన్ని కాస్త వేడి చేసి అలా పెన్ మీద వేసి తిప్పండి, లేదా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రొసీజర్ కాబట్టి మనం చేయట్లేదు. చపాతీలు కూడా చేసుకుని దాంట్లోకి కూడా ఇవన్నీ నేను చూపించినవి వేసుకోవచ్చు. అయితే ఏమేమి వేస్తున్నాను చూడండి. ఎర్ర క్యాప్సికం, పసుపు క్యాప్సికం, ఉల్లిపాయలు, టమాటోలు, లెట్యూస్, స్ప్రింగ్ ఆనియన్స్, బ్లాక్ బీన్స్ లేదా రాజ్మా, బ్రౌన్ రైస్, టమాటా సాస్, చికెన్ ఫ్రై, తురిమిన చీజ్, సాల్ చీజు. దీన్ని ఎలా తింటారండి మనుషులు అనుకుంటున్నారా? తింటారు అంతే. పైగా ఇదొక మెక్సికన్ డిష్. సో ఇప్పుడు దీన్ని కొంచెం వేడి అయిన తర్వాత ఇక్కడ నుంచి మన హ్యాండ్స్ చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. సో కొంచెం సాల్ చీజ్ వేస్తున్నాను. ఇది వేడి మీద ఉంటూ ఉండగానే పూసేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. రైస్ వేస్తాను. బ్రౌన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కాంబినేషన్. అండ్ ఇందులోకి ఈ బీన్స్. అండ్ మా వాడికి చికెన్ ఇష్టం కాబట్టి కొంచెం తగ్గించేసాను ఈ మధ్య. నేను ఈ వయసుకి వచ్చిన తర్వాత తగ్గించాను కదా, వాడికి ఏమో చెప్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను, కొన్ని టొమాటోస్, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం క్యాప్సికం, ఎర్ర క్యాప్సికం, తర్వాత లెట్యూస్. ఈ ఆకులు సలాడ్ ఆకులు. కొంచెం వీటిని కూడా మనం ఇందులో వేస్తే భలే భలే టేస్ట్ వస్తుంది తెలుసా. ఇంతకుముందు ప్రీ రిలీజులు అవి ఉండేవి, ఇప్పుడు ఎదురు వంటలు. ఎంత చీజ్ కావాలి అంత చీజ్ వేసుకోండి. టూ చీజ్ బడి హెర్ మస్త్ మస్త్, టూ చీజ్ బడి హెర్ మస్త్. కొంచెం టొమాటో సాస్ కూడా నేను చేయలేదు. సో ఇది ఇలా మొత్తం అంతా లోపల పెట్టేసిన తర్వాత దీన్ని మనం జస్ట్ అట్లా రోల్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేశాను అండ్ దీని లోపల ఇలా ఉంటుంది అన్నమాట. పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కోసం. థ్యాంక్ యూ.